సూచనలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు రాజ్ తరుణ్. అయితే ఆయన పిటిషన్పై న్యాయస్థానం విచారణను జరిపింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఇవాటికి వాయిదా వేసింది. మరోవైపు లావణ్యపై నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దానికి ప్రయత్నించిందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య ఇబ్బందులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఇప్పటికే రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రానా మాధాపూర్ పోలీస్ స్టేషన్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. సో అసలు రాజ్ తరుణ్ వర్గీయులు, ఇక ఇటు లావణ్య సపోర్టర్స్ అసలు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ముందుగా లావణ్య రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినప్పటి నుంచి కూడా అప్పుడు పోలీసులు రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చారు, విచారణకి హాజరు కమ్మని కూడా వారు చెప్పారు. తర్వాత తన లాయర్ పెట్టి లాయర్ని పంపించి తన వర్షన్ చెప్పారు. తర్వాత పోలీసులు మాత్రం లాయర్ కంటే మీరే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అప్పటి నుంచి కూడా లావణ్య అనేక రకాలుగా కూడా రాజ్ తరుణ్ పైన ఆరోపణలు కూడా చేస్తుంది. మాల్వీ మల్హోత్రకు సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్లు కూడా అవన్నీ పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడితే మీడియాలో కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సడన్గా ఇప్పుడు శేఖర్ భాష ఎపిసోడ్లోకి వచ్చారు. శేఖర్ భాష అనేక రకాలుగా కూడా లావణ్య చేసినటువంటి ఏదైతే గతంలో చేసినటువంటి తప్పుల గురించి ఆయన వివరాలతో పాటు ఆధారాలతో పాటు కూడా మీడియా ముందుకు పెట్టడం, ఆయన డిబేట్లో కూర్చోవడం, ఇవన్నీ కూడా తత్వంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఈ ఎపిసోడ్లోకి వచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి సినిమాకి సంబంధించిన విషయంలో ప్రమోషన్ యాక్టివిటీస్లో భాగంగా ప్రసాద్ ల్యాబ్కు మాల్వి మల్హోత్రా, ఇటు రాజ్ తరుణ్ ఇద్దరు వచ్చారు. అక్కడికి లావణ్య వెళ్ళింది. లావణ్య వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి, అతన్ని అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో తర్వాత లావణ్యను చూసి తను వేరే మార్గాన రాజ్ తరుణ్ వెళ్ళిపోవడము, తర్వాత లావణ్య సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను కలవాలి, తనతో మాట్లాడాలి, లేకపోతే మీతో కూడా మాట్లాడాలి, నేను డాగ్స్ ఉన్నాయి, ఆ పెట్స్ కూడా నేను చూడాలనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఆ న్యూసెన్స్ కేసు నిన్న సాయంత్రం వారు పోలీసులకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన తల్లిదండ్రులు, మాకు హైబీపీతో మేము బాధపడుతున్నాము, పైగా మాకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గత లావణ్య సంబంధించిన నేర చరిత్ర గతంలో డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయింది, గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంది. కాబట్టి ఆమె నేర చరిత్ర చూసుకుంటే మాకు ఆమె నుంచి కూడా ప్రాణ హాని ఉందంటే కూడా నిన్న మాధాపూర్ పిఎల్ స్టేషన్కి నిన్న రాజధానికి సంబంధించిన తల్లిదండ్రులు రావడం జరిగింది. రాజధాని తల్లిదండ్రులతో పాటు రాజధానికి సంబంధించినటువంటి లాయర్ కూడా నిన్న వచ్చారు. లాయర్ అయితే నిన్న మీడియాతో మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలను ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే లావణ్య ఎప్పుడు మీడియాకి కొన్ని కొన్ని ఆధారాలు మాత్రమే చూపిస్తుంది, కానీ అసలైన ఆధారాలు తన దగ్గర ఏమున్నాయి ఇప్పటివరకు ఇటు పోలీసుల వద్ద కానీ ఇటు ఎక్కడ కొన్ని ఎవరికి కూడా చూపెట్టడం లేదు. ఆమె హైడ్ చేస్తుంది, కానీ ఆమెకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము కోర్టులోనే తెలుసుకుంటాం, కావాలంటే ఇక్కడ బయటకు వచ్చేందుకు ఇట్లా రాద్దత జరుగుతుంది అనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. ఈ ఎపిసోడ్ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఎవరికి తెలియకుండా నిన్న హైకోర్టులో ఇదే లాయరు ఒక పిటిషన్ వేశారు రాజ్ తరుణ్ సంబంధించిన విషయంలో, రాజ్ తరుణ్ని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఈ కేసులో ఇవ్వాలి, మేము తదుపరి సంబంధించినటువంటి ఇంకా ఎవిడెన్స్ మా దగ్గర కలెక్ట్ చేయాల్సి ఉంది, అవన్నీ కూడా మేము సబ్మిట్ చేస్తాం, అప్పటి వరకు మాకు ఎగ్జంప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కోర్టుని బెయిల్కి అడిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఏదైతే నార్సింగ్ పోలీసుల నుంచి కూడా వివరాలు సేకరించి అసలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని కూడా, ఏ సెక్షన్స్ పెట్టారు, ఏమేమి ఆరోపణలు చేశారు, ఏమేమి ఆధారాలు అనే తరపు కూడా అడిగి తెలుసుకోమని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు విచారణ వాయిదా పడింది, కాబట్టి ఆ తీర్పు వచ్చిందనుక ఒకవేళ రాజశేఖరికి బెయిల్ వస్తే ఈ కేసులో మరొక విధంగా ఉంటుంది, ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు ఇటు లావణ్య పైన కూడా ఇటు ఫిలిం నగర్లో మాల్వి మల్హోత్ర కేసు పెట్టింది, ఇటు మాధాపూర్ పిఎస్లో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టినప్పుడు నేపథ్యం, ఇప్పుడు దీనిపైన కూడా పోలీసులు న్యూసెన్స్ కేసు కూడా వారు రిజిస్టర్ చేసినట్టుగా తెలిసింది. దానితో పాటు
ఆ ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది. అంటే వృద్ధులపైన అనేది కూడా ఆమె పైన అభియోగాలు, పైగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడింది అనేది కూడా ఆమె పైన అభియోగాలు పెట్టారు. కాబట్టి ఈ కేసు ఎటువైపు వెళ్తుందని కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. దాంతోపాటు నిన్న లావణ్య ఇటు శేఖర్ భాష అనే చెప్పుతో కూడా కొట్టింది. సో ఆ ఎపిసోడ్ ఇంకొక హైలైట్ అయినప్పుడు నేపథ్యం. సో రోజుకు ఒక ట్విస్ట్ టర్న్ మీద టర్న్ తీసుకుంటుంది. కాబట్టి ఇది ఎటువైపు దారితీస్తుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.